సరే అన్న, ఇప్పటికి మూడు ప్రోగ్రామ్ అయినాయి. ఆటో ఇండియన్ ఐక్యత ఆటో సంబరాల వేడుకలు. ఆటో సంక్షేమ సంఘం ఇవాళ జగిత్యాల డిస్టిక్ మనది, ప్రతి ఒక్క డ్రైవర్లకు, ప్రతి ఒక్క కార్మికులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇవాళ ఆటో డే జరుపుకునే మన కార్మికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు అందరికీ. ఆటో సంబరాలంటే ఇప్పటిదాకా ఎవరు గుర్తించలేదు. కొంతమంది మన జగిత్యాల ఇవాళ నుంచి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ప్రతి ఒక్క డ్రైవర్ కానీ, ప్రతి ఒక్క ఓనర్ కానీ, ప్రతి కార్మికులు కానీ ఆటో దేని గుర్తించాలి. ప్రతిసారి మనం ఇట్లా పండగ చేసుకోవాలి, ఆటో సంబరాలు మంచి చేసుకోవాలి, జరుపుకోవాలి. ప్రతి డ్రైవరు మన ఇంటికి కూడా మెల్లగా మంచిగా పోవాలని కోరుకుంటున్నా. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ప్రతి ఒక్కరికి అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండాలి మన ఆటో కార్మికులు అందరూ కలిసి. ఇవాళ ఆటో సంబరాలు మనకు అందరికీ మంచి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై ఆటో కార్మికులు. ఈ ఆగస్టు ఫస్ట్ ఆటో దినోత్సవంగా జరుపుకోవడానికి వచ్చినటువంటి డ్రైవర్లందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరియు ఈ ఆటో కార్మికుల ఆటో డేని ఖచ్చితంగా ప్రతి ఆగస్టు 1వ తేదీన జరుపుకోవాలని చెప్పి సంబరాలు చేసుకోవాలనేది, ఆటో డ్రైవర్లందరూ కలిసిమెలిసిగా పనిచేస్తూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా రోడ్డుపై ఇంతలవిడిగా ఆటోలు పార్కింగ్ చేయకుండా రోడ్డుపై ప్రయాణికులు ఎక్కించుకునేటప్పుడు కానీ దించేటప్పుడు కానీ రోడ్డుకు తిండికి దించుకుంటూ జగిత్యాల సిటీకి ఇబ్బందులు ఉన్నాయి. పార్కింగ్ ప్లేస్ సరిగా లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నా కానీ రోడ్డు గడప లేని కారణంగా రోడ్డుకి కిందికి దించి ప్యాసింజర్ దించి ప్యాసింజర్ ఎక్కించుకున్నప్పుడు కానీ రోడ్డుకి కిందికి దించి ఎక్కించుకోగలరు. మరియు ట్రాఫిక్ పోలీసులకు కానీ ప్రయాణికులకు కానీ ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని. మరియు ప్రభుత్వంతో కూడా చిన్న విన్నపం ఏంటంటే, ఆటో కార్మికులకు ఇంతవరకు లైసెన్స్ల గురించి అంటే చదువు లేకుండా లైసెన్స్ ఇవ్వడానికి అంగీకారం వచ్చింది. కాబట్టి ఇన్సూరెన్స్ మాత్రం ఇక్కడ ఎక్కువ అధిక సంఖ్యలో ఎక్కువగా ఉంది. దాన్ని ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధంగా పెట్టి కొంచెం ఇన్సూరెన్స్ను తగ్గిస్తే ఇంకా బాగుంటుంది ఆటో డ్రైవర్లకు అని. మరి ఆటో డ్రైవర్లకి డబుల్ ఫ్లాట్ బెడ్రూమ్లో వాళ్ళ కూడా కొంచెం అవైలబుల్ కల్పిస్తే బాగుంటుంది. రుణం లేకుండా ఆటోలు ఇప్పించే ప్రయత్నం కూడా కల్పిస్తే బాగుంటుందని ఆశిస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆటో దినోత్సవం ఆటో డ్రైవర్లకి మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దినోత్సవంగా నేను చెప్పే ఆటో డ్రైవర్ చెప్పే సందేశం ఏంటంటే, ప్రతి వాహనదారుడు ఏదైతే ఆటో రైడ్ చేసిందో ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్ అవగాహన ఉండాలి. దానిలో భాగంగా ఏవైతే మనం ప్రతి ఆటోకి ఏవైతే డాక్యుమెంటేషన్ లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పొల్యూషన్ కానీ,
ప్రాపర్ యూనిఫామ్ కానీ ధరించాలి. అదేవిధంగా మన రోడ్ యొక్క అంటే రూల్స్ అంటే రాంగ్ రూట్లో వెళ్లకుండా స్పీడ్గా వెళ్లకుండా ఇవన్నీ రూల్స్ పాటించాలని, వాళ్ళ భార్య పిల్లల్ని అంటే ఒక డ్రైవర్ వృత్తి సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి మన ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ భార్య పిల్లలు వీళ్ళ యొక్క డ్రైవింగ్ పైన ఆధారపడి ఉంటారు కాబట్టి దయచేసి ఓవర్ స్పీడ్ పోకుండా. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా ఈ ఆటోలు ఎందుకంటే లైసెన్స్ లేని వాళ్ళకి ఆటోలు ఇవ్వద్దని, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కూడా ఆటోలు డ్రైవ్ చేయొద్దని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మరొకసారి ఆటో యూనియన్ అందరికీ ఆటో దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.